సాధారణ లక్షణాలు కాకుండా ఆటిజం లాంటి వాటితో చాలా మంది పిల్లలు బాధపడుతుంటారు. అలాంటి పేరెంట్స్ అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చూపించాలి, కొంతమందికి ఐడియా లేక అది ఏదో సమస్య లేకపోతే ఏదో లోపంతో పుట్టారని వదిలేస్తారు కదా, దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆటిజం అనేది ఈ కాలంలో గత 2-3 ఇయర్స్ అంటే కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. ఆటిజం అనే సమస్య ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్లో ఎక్కువ సీరియస్ గా వస్తుంది. దీనికి మెయిన్ గా కొన్ని కారణాలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెరిగిన కారణాలు ఏంటంటే, పేరెంట్స్ గానీ చుట్టాలు గానీ చుట్టుపక్కల పిల్లలు గానీ పిల్లలతో ఎక్కువ కలవకపోవడం, పిల్లల్ని సింగిల్ గా వదిలేయడం, ఒంటరిగా పిల్లలు వాళ్ళ వాళ్ళు ఆడుకోవడం, ఎక్కువ టీవీ ఫోన్ చూస్తూ ఉండడం, ఫుడ్ తినాలన్నా ఏం తినాలన్నా కూడా ఫోన్ పెట్టి టీవీ ఫుడ్ పెట్టడం, పిల్లలు కాసేపు కామవాలంటే ఫోన్లు ఇవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల ప్రజెంట్ ఆటిజం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇదివరకటి కంటే కూడా ఎక్కువ మంది పిల్లల్లో ఆటిజం చూస్తున్నాం. ఆటిజం అనేది కొంతమందిలో జెనెటిక్ కారణాల వల్ల వస్తుంది, బట్ కొంతమందిలో సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్ల, ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం వల్ల వస్తుంది. ఒకవేళ ఆటిజం అనే డౌట్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మీ పిల్లల డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. ఇనీషియల్ డౌట్ ఎలా వస్తుందంటే, పేరు పిలవగానే పలవకపోవడం, మనం చెప్పిన పని వెంటనే అర్థం చేసుకోలేకపోవడం, రిపీట్ చేయలేకపోవడం, మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం. వాళ్ళు మాట్లాడాల్సిన వయసు మాట్లాడకుండా పేరు పిలిస్తే పలకపోవడం, ఇవన్నీ కూడా ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుని పిల్లల డాక్టర్ గారిని కలిస్తే, మన విజయవాడ లాంటి ప్లేసెస్ లో ఆల్మోస్ట్ మనకి ఒక 5-6 సెంటర్స్ ఉన్నాయి అలాంటి ఆటిజం ఉన్న పిల్లలకి స్పెషల్ సెంటర్స్. మేము వాటిని గైడ్ చేస్తాం, ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ నుంచి మేము ఆటిజం కానీ డెవలప్మెంట్ డిలే ఉన్న సెంటర్ డీల్ చేసే సెంటర్స్ కొన్ని ఉన్నాయి విజయవాడలో. అట్లాంటి సెంటర్స్ మేము పర్సనల్ గా పంపించి ఫాలో అప్ చేస్తాం. ఆ తర్వాత రెగ్యులర్ గా ఇట్లా ఫాలో అప్ వెళ్ళి పేరెంట్స్ ఎక్కడైతే పూర్తిగా మాట విని మళ్ళీ అటు ఇటు కాకుండా ఒక సెంటర్ లో కంటిన్యూస్ గా ఉంటారు, వాళ్ళ పిల్లల్లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ చూస్తాం. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ మొదలు పెట్టిన తర్వాత కొన్నాళ్ళు రోజు వెళ్ళాలి, కొన్నిసార్లు వారాన్ని 3 సార్లు వెళ్ళాలి, నెలల దగ్గర వెళ్ళాలి, క్యూర్ అయిపోతుంది సార్ మొత్తం. సో సివియరిటీ బట్టి ఉంటుందండి, ఆటిజం సివియర్ గా ఉన్న వాళ్ళకి క్యూర్ అవ్వదు, బట్ చాలా ఇంప్రూవ్ అవుతారు. కొంచెం ఎర్లీగా రియాక్ట్ అయితే గనక ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, లేట్ గా రియాక్ట్ అయితే ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉంటుంది. ఎంత సివియర్ గా మొదలు పెడితే మన ట్రీట్మెంట్ అంతగా ఎక్కువ టైం పడుతుంది. ఫుల్ క్యూర్ అవ్వడం కంటే కూడా పేరెంట్స్ కి పిల్లలకి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అట్లీస్ట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు వాళ్ళ థెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మధ్యలో 1-2 మంత్స్ వెళ్ళి వెళ్ళడం అవ్వట్లేదు, ఉపయోగం లేదు, ఇంప్రూవ్మెంట్ లేదని మానేస్తారు. అట్లా మానకుండా కంటిన్యూస్ గా కంటిన్యూ చేస్తే రిజల్ట్ సెంటర్ కంటిన్యూస్ గా వెళ్తా ఉంటే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి.